హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం కలర్ ఫిట్ నావ్ స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటే మూడు స్మార్ట్ వాచెస్ని అయితే మీరు గెలుపొందొచ్చు. సో ఎలా గెలుపొందాలి అనేది తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, వాచ్ ఎలా కనిపిస్తుందని చెప్పేసి డిజైన్ బాక్స్ పైన మీరు చూడొచ్చు. ఇక్కడ మనకు నాయిస్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది, జీపీఎస్ స్మార్ట్ వాచ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, కలర్ ఫిట్ నావ్ అని చెప్పేసి పైన అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా బాక్స్కి బ్యాక్ వైపు జీపీఎస్ బేస్డ్ యాక్టివిటీ ట్రాకింగ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు, క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయని చెప్తున్నారు. అంతేకాకుండా 1.4 కలర్ టచ్ స్క్రీన్ తోటి అయితే ఇది వచ్చేసింది, 6 యాక్సిస్ యాక్సిలోమీటర్ ఉందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసేసారు. 4 డేస్ బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్తున్నారు, IP68 తోటి వచ్చింది, సో వాటర్ ప్రూఫ్ అన్నట్టు. దాంతోపాటు ఆండ్రాయిడ్ 5.0 ప్లస్కి సపోర్ట్ చేస్తుంది, iOS 9 ప్లస్కి అయితే ఇది సపోర్ట్ చేస్తాయి చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని బ్రేక్ చేసి వాచ్ చూడడానికి ఎలా కనిపిస్తుంది అనేది అయితే చూద్దాం. సో బాక్స్ పైన మాత్రం ఇక్కడ మనకు 6000 అని చెప్పేసి మెన్షన్ చేసేసారు ప్రైస్. సో నేను ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు పైననే ఒక కవర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నాయిస్కి సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. పైన ఈ కవర్ని రిమూవ్ చేసేద్దాం. సో ఈ కవర్ని రిమూవ్ చేసిన వెంటనే వావ్ చూడండి, సూపర్గా అయితే మనకు ఈ వాచ్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు బెల్ట్ ప్రొవైడ్ చేసేసారు. సో దీన్ని మనం సైడ్కి ఉంచేద్దాం. దాంతోపాటు ఇక్కడ మనకు నాయిస్కి సంబంధించిన వాచ్ ఒకటి ఇచ్చేసారు. పైన ఇక్కడ ఈ స్టిక్కర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టిక్కర్ నేను తీసేసాను. తీసేసిన తర్వాత ఈ కవర్లో నుంచి మనం ఈ వాచ్ని బయటికి తీద్దాం. ఓకే, సో దీన్ని ఇలా ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఈ వాచ్ అయితే బయటకు వచ్చేసింది. ఈ బాక్స్లో కింది వైపు చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో అదొకటి ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఒక యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీటన్నిటి మనము సైడ్కు ఉంచేసి ఈ వాచ్ని దీంతో టైప్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ రెండు స్ట్రాప్స్ అటాచ్ చేసిన తర్వాత వాచ్ చూడడానికి అయితే సూపర్గా కనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ రెండు బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనం ఆన్ చేయడానికి, ప్లస్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసుకోవడానికి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ బటన్ని ప్రెస్ చేసేసి దీన్ని అయితే ఆన్ చేయడానికి ట్రై చేస్తాను. సో దీన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇది వైబ్రేట్ అయిపోయింది. వైబ్రేట్ అయిపోయి చూడండి ఇలా ఆన్ కూడా అయిపోయింది. ఫ్రెండ్స్, వాచ్ ఆన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నాయిస్ ఫిటెక్స్ అని చెప్పేసి ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. దాంతోపాటే దీనికి సంబంధించిన మోడల్ నేమ్, మిగతా డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు, లేదా ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చేసారు చూసారా. సో ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి కూడా మనం ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాచ్ని సెటప్ చేయొచ్చు. సో ఒకసారి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని స్కాన్ చేసేసి ఇన్స్టాల్ చేసేద్దాం. ఓపెన్ ఇన్ ప్లేస్టోర్ బటన్ని ప్రెస్ చేసేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇది ప్లేస్టోర్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి నేను దీన్ని ఇన్స్టాల్ చేసేస్తాను. ఫ్రెండ్స్, ఈ వాచ్ని చేతి పెట్టేసుకుంటే చూడండి చాలా స్టైలిష్గా కనిపించేస్తుంది. చాలా రిచ్ లుక్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ సెటప్లో భాగంగా ఇక్కడ మనకు ఈ కలర్ ఫిట్ నావ్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది చూసారా. దీన్ని మనం ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేయమని అడుగుతుంది. సో మన డివైస్లో, సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ నెక్స్ట్ బటన్ ప్రెస్ చేసేసి ఎస్ బటన్ ప్రెస్ చేసేసి బ్లూటూత్ ఆన్ చేసేద్దాం. ఆన్ చేసేసి ఈ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే స్కాన్ చేసేద్దాం. క్యూఆర్ కోడ్ స్కాన్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ మనం డన్ బటన్ ప్రెస్ చేసేద్దాం. డన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్డేటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఇక్కడ డన్ బటన్ ప్రెస్ చేసేద్దాం. డన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎనేబుల్ చేసుకోమని అడుగుతుంది. సో వాటిని మనం ఎనేబుల్ చేసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ యాప్లో ఈ డిస్ప్లేని చేంజ్ చేసుకోవడం, హార్ట్ రేట్ మానిటరింగ్ అయినా, ఓకే, సో ఇవన్నీ ఆప్షన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తాయి. సో ఈ వాచ్ ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్వైప్ చేసేసుకొని చాలా సెట్టింగ్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను చూడండి ఇక్కడ గాట్ ఇట్ బటన్ ప్రెస్ చేసేసాను. సో ఫ్రెండ్స్, ఈ వాచ్కి మనకి ఇక్కడ రైట్ సైడ్ రెండు బటన్స్ ప్రొవైడ్ చేశారు. సో వీటిని యూస్ చేసి మనం ఈ ఆప్షన్స్ని చేంజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఇక్కడ జరుపుతూ ఉంటే దీనిలో మనకు చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దానిలో మనకు ఈ హార్ట్ రేట్ మెజర్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో దీన్ని మనం ట్యాప్ చేసిన వెంటనే మనకు సంబంధించిన హార్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని మెజర్ చేయడం స్టార్ట్ చేసేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నా హార్ట్ బీట్ వచ్చేసి 87 బీపీఎం అని చూపిస్తుంది, ఎందుకంటే నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కాబట్టి. దాంతోపాటు ఇక్కడ మనం బ్రైట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవడం అయినా కానివ్వండి, బ్యాటరీ లెవెల్స్ చూడడం అయినా కానివ్వండి, ఇటువంటి అన్ని ఆప్షన్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు ఇక్కడ బ్రీత్ ఎక్సర్సైజ్ చేయడానికి, అలారం కోసం, ఇటువంటి ఫీచర్స్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ బ్రైట్నెస్ అయినా కానివ్వండి, తర్వాత వచ్చేసి వాచ్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చేంజ్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాచ్ ఫేసెస్ అయితే మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మనకి ఏ వాచ్ ఫేస్ కావాలంటే ఆ ఫేస్, ఆ వాచ్ ఫేస్ని అయితే మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికి ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే చేతికి చాలా కంఫర్ట్గా ఫిట్ అయిపోయింది, చాలా స్టైలిష్గా ఉంది, అంతేకాకుండా చాలా ప్రీమియం ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు, అంతేకాకుండా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వీళ్ళు దీన్ని లాంచ్ చేశారు. అయితే ఇన్ని ప్రీమియం ఫీచర్స్ ఉన్న ఈ వాచెస్ని మీరు గెలుపొందాలి అంటే చాలా సింపుల్, ఈ వాచ్లో మీకు నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
సో దీనికి సంబంధించిన రిజల్ట్ అనేది ఈ మంత్ ఎండింగ్ రోజు 30 ఉంటే 30 31st రోజు ఉంటే 31st రోజు లైవ్ లోకి వచ్చేసి నేను రిజల్ట్ నైతే అనౌన్స్ చేస్తాను అయితే ఫ్రెండ్స్ ఇలా ర్యాండమ్ కామెంట్ పికర్ ద్వారా సెలెక్ట్ చేసిన విన్నర్ నేమ్స్ అనేవి నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను ఈ మంత్ 31st రోజు అయితే లైవ్ లోకి వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్ లో రిజల్ట్ చేద్దాం సో మీరు ఈ రిజల్ట్ ని తెలుసుకోవాలి అంటే ఇన్స్టాగ్రామ్ లో అయితే ఫాలో అయిపోండి లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్